అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక చిన్న పిలుపు, అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఉన్నాయో, ఓటుకు నోటు కాకుండా, డబ్బులకి మద్యానికి కాకుండా, ఆశయాలను అనుసరించే ఈరోజు నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. నేను ఇచ్చిన చిన్న పిలుపుతో ఇంతమంది యువకులు స్పందించి నాకు సపోర్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది. అలానే డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి నేను ఒక అడుగు ముందు పెట్టినప్పుడు జనసేన పార్టీ నుంచి చాలామంది చాలా హేళన చేశారు, చాలా అవమానకరంగా మాట్లాడారు. కానీ ఈరోజు 20 రోజుల తర్వాత ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ వస్తుందంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చింది అని చెప్పని. అలానే పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే మేము విజయం సాధించామో ఆ విజయం యొక్క ఆ విజయాన్ని తాలూకా అన్నీ కూడా ఈరోజు కార్పొరేషన్లో పడే అవకాశం ఉంది. అవతల రెండు పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక ఆయన 3 సార్లు కార్పొరేట్గా గెలిచిన వ్యక్తి, ఇంకో ఆయన 1 కోటి రూపాయలు అయినా సరే నేను ఖచ్చితంగా తీసి 6 సార్లు దండయాత్ర చేస్తున్నారు ఆయన కార్పొరేట్ రావడానికి, కానీ ఇంతవరకు అవలేకపోయారు కాబట్టి నేను 1 కోటి రూపాయలైనా ఖర్చు పెడతాను డివిజన్ మీద అని చెప్పనే వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి అనుగుణంగా ఒక సామాన్య గృహిణి అయిన నేను ఈరోజు ఆ ఇద్దరు ఒక బడా చెప్పాలంటే రెండు పార్టీలు బలమైన పార్టీలు, సామాజిక పరంగా ఆర్థిక పరంగా బలమైన పార్టీని ఢీకొనడానికి ఈరోజు నేను సిద్ధపడ్డాను. అలానే ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రశ్నలు, వీటిలన్నింటిని దాటుకుంటా కూడా ఈరోజు విజయం వైపుగా ప్రయాణిస్తున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే డివిజన్ సమస్యలు ఇన్ని సంవత్సరాలుగా టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఈ డివిజన్ టీడీపీ అడ్డాగా చెప్పుకుంటున్నారు, గర్వంగా చెప్పుకుంటున్నారు, కానీ అభివృద్ధి అయితే ఏమాత్రం లేదండి. డ్రైనేజీ వ్యవస్థ అలాగే ఉంది. ముఖ్యంగా మంచినీరు, మంచినీరు అనేది తాగడానికి పనికి రావట్లేదు. కేవలం బట్టలు ఉతుక్కోవడానికి, అంటులు తొంగడానికి తప్పితే తాగడానికి పనికి రాకుండా, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా సమస్యల మీద దృష్టి కాకుండా వారి యొక్క స్వలాభం కోసం, కార్పొరేటర్ అంటే ఏదో పర్మిషన్ ఇస్తే లక్షలు వస్తాయి, ఇలా సంపాదన మీద దృష్టి పెడుతున్నారు తప్పితే ప్రజల యొక్క సమస్యల విషయంగా కానీ, అలాగే మౌలిక సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది కానీ చూసుకునే పరిస్థితి ఏ నాయకుడికి లేదు. కాబట్టి మేము గెలిస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ డివిజన్కి కనుక వస్తే తాగునీరు సమస్య, డ్రైనేజీ వ్యవస్థ, అలాగే పర్యావరణం, ఈ మూడు కూడా ముఖ్య అంశాల కింద తీసుకోవడం జరిగింది. అలానే ఎస్విఎస్ దగ్గర ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉందో ఆ ట్రాఫిక్ ఇబ్బందిని కూడా పరిష్కరిస్తామని చెప్పని హామీ ఇచ్చాము. అలాగే సర్వీస్ రోడ్ పునరుద్ధరణ, ఈ 4 అంశాలు కూడా బలంగా పనిచేస్తాము. అలానే ఏదైతే ఈ 70-80 మంది ఉన్నారో వాచ్మెన్లు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత. విజయవాడ తూర్పు నియోజకవర్గం, మరి 9వ డివిజన్, రావి సౌజన్య గారి విజయాన్ని కాంక్షిస్తూ మరి పాదయాత్రలోనూ మరి ఓట్లు అడగటం జరుగుతుంది. మరి ఎంతోమంది ప్రజలు రోడ్డు మీదకు వచ్చి మరి గతంలో వేసిన మరి గెలిపించిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు మరి వాళ్ళని గెలిపించామా, మరి సమస్యలన్నీ గాలికి వదిలేశారని చెప్పి చాలా బాధపడటం, మా దగ్గర వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ డివిజన్లో మెయిన్ సమస్య త్రాగునీటి సమస్య. త్రాగునీటి సమస్య అనేది ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ఆ త్రాగునీటి సమస్యని తీర్చడానికి మరి జనసేన వీరమహిళ రావి సౌజన్య గారు హామీల్లో భాగంగా ఆ హామీ ఇచ్చారు, ఆ హామీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి. అలాగే మరి ఈ ఈ డివిజన్లో
మరి మత్స్యకారులకు సంబంధించిన ఓట్లు 2300 ఓట్లు ఉన్నాయి. ఆ 2300 మంది కూడా చాలా ఆక్రోషంతో చాలా ఆవేదంతో మరి గతంలో వాళ్ళని మభ్యపెట్టి మరి ఓట్లు వేయించుకునే పరిస్థితి తీసుకుని వచ్చారు. వాళ్ళకి చేస్తారన్న హామీలు కానీ వాళ్ళకి ఆదుకోవటంలో కానీ ఆ డివిజన్లో ఉన్న గెలిచిన కార్పొరేటర్లు ఎవరూ వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళందరూ మరి ఆక్రోషంతో చాలా ఆవేదన చెందుతున్నారు. వారి సమస్యలు కూడా మేము తీరుస్తామని చెప్పేసి మరి ఆ ఈ డివిజన్లో మరి రావి సౌజన్య గారి ద్వారా వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పేసి మరి యాజ్ ఎ మత్స్యకార సంఘ నాయకుడిగా మరి నేను హామీ ఇస్తున్నాను. మరి అందరూ మరి అన్ని కులాల వారు మరి ఈ డివిజన్లో మరి మిగతా కులాల వారు అందరూ కూడా మరి జనసేన పార్టీ వైపే చూస్తున్నారు. మరి ఈ నాలుగు సమస్యలు కూడా ఈవిడ ద్వారా తీరుతాయని చెప్పి ఆశిస్తూ మరి ఆవిడ్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై చిరంజీవ, జై మెగా ఫ్యామిలీ, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.